మనిషి అనుభవించే ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ గురించి సరదాగా చెప్తా. ఇది నా అబ్జర్వేషను. ఇది దాదాపు వినేవాళ్ళందరిలో ఏ దేశం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. అదేంటంటే, ఈదర్ వేరే వాళ్ళ చేతుల్లో మనం బ్లేమ్ కావడం, లేదా మనం ఒకరిని బ్లేమ్ చేయడం. నిరంతరం బ్లేమ్ చేయడం అనే ఒక చిన్న చేస్ట్ ఉంటుంది కదా, దానికి ఎన్ని ఉన్నది. సో ఈరోజు నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారనమాట, అంటే ఒక తన కూతురు కోసం ఎన్ని చేసినా ఫైనల్గా చేసేది ఏమిటి కూతురు అంటే బ్లేమే. సో ద ఈజియెస్ట్ ఎస్కేప్ రూట్ ఏంటంటే బ్లేమ్ చేయడం. ఈజీ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్ ఎందుకు పాస్ కావాలి, నువ్వే నన్ను కురాలు పంపిస్తున్న రోజు బ్లేమ్ చేసిన కదా. ఆరోపణ చేయడం, ఆక్షేపణ చేయడం, తప్పించుకోవడం, అంటే వేరే వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం. చూసే వాళ్ళకి ఎట్లుంటుంది, నువ్వు కాలుస్తున్నట్టు ఉంటుంది, అందరి దృష్టిలో ఏంది, పేరెంట్స్ది తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటుంది, బికాజ్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ఓన్ రియాలిటీ. సో తను అడిగింది ఇట్లా, కూతురు ఏం చేసినా బ్లేమ్ చేస్తుంది, తాగుతుంది, తిరుగుతుంది, ఎందుకు ఇట్లా అని అడగకపోతే కంటిన్యూ చేస్తుంది. ఎందుకు అని అడిగామనుకో, మీ వల్లనే ఇట్లా అయిపోయినా అంటది. పోనీ మేమేం చేసామంటే, నాకు సరైన చదువు చెప్పలే, తర్వాత నేను అనుకున్నప్పుడు మీరు నన్ను విదేశాలకు పంపించలే. సో బ్లేమ్ చేసే మైండ్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే జీవితకాలం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూనే గడుపుతుంది. అంటే లిటరల్గా నీ టార్చిలేటప్పుడు వేరే వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళ తప్పులు ఎత్తుకులాడది. అది మన మీదకి ఎప్పుడు వేసుకోవడానికి నీకు ధైర్యం సరిపోదు. ఈజీ కదా వేరే వాళ్ళ చేసే పనులలో తప్పు పట్టడం, ఎంత చిన్న విషయం. సో జీవితం అనేది ఎవరికైతే అర్థమైందో వాడు ఒక్కటి మాత్రం చేయడు, బ్లేమ్ చేయడం. ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా అనేదానికి రకరకాల ప్రమాణాలు ఉంటాయి. సో ఎవరిని పట్టించుకోకుండా పనిచేసేవాడికి జీవితం అర్థమైనట్టు. ఎవరైతే ఎన్ని ఆరోపణలు చేసినా తనది అవునా కాదా చెక్ చేసుకుని నిశ్శబ్దంగా ఉండేవాడు అర్థమైనట్టు, అందరినీ సమానంగా చూసేవాడికి అర్థమైనట్టు, ఇట్లా ఏదో ఒక ప్రమాణం ఉంటుంది. సో అందులో ఒకనొక ప్రమాణం ఏమిటంటే, వేరే వాళ్ళని బ్లేమ్ చేసే మనస్తత్వం ఆగిపోతుంది అన్నట్టు. బికాజ్ యూ హ్యావ్ డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్. బ్లేమ్ చేసేవాడికి అసలు ఏదైనా కారణమే, ఇక ఇది ఏదైనా ఏమీ లేదు. మనిషి అన్న తర్వాత 125,000 విషయాలు అనే ఉంటాడు, 125,000 పనులు చేసే ఉంటాడు. సో ఇప్పుడు బ్లేమ్ చేసేవాడికి ఎక్కడో చోట ఏదో కారణం దొరుకుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూశా. దీనికి సొల్యూషన్ ఉందా అంటే లేదు. లేదు అంటే కుటుంబ వ్యవస్థలో ద ఫ్రెండ్స్ గిన్స్ అనుకో, బ్లేమ్ చేస్తే చెల్బే అని వెళ్ళిపోతారు. పేరెంట్స్ అయ్యేసరికి ఇంకా దానికి ఎస్కేప్ రూట్ లేదు. ఇంకా మనం కన్న పాపానికి సచ్చినట్టు అంగీకరించాలనే కాంటెక్స్ట్ ఉంటుంది. సో నేను అదే చెప్పాను. మరి ఏమైనా సొల్యూషన్ అంటే ఉంది, కానీ పేరెంట్స్ కరేజియస్గా మారాలి. అంటే వాళ్ళు ఎప్పట్లాగా సలహాలు ఇచ్చే ఆ పాత పంథా నుంచి బయటపడి ఏదైనా కొత్త షాక్ ఇవ్వాలి. నేను చెప్తున్న 2-3 చిన్న చిన్న ఐడియాస్. ఎవరైతే బ్లేమ్ చేస్తున్నారో ఆ వ్యక్తిని పిలిచి, అందరిని పిలిచి, ఇప్పుడు మేము ఏం చేసినా తను బ్లేమ్ చేస్తుంది అండ్ వీ రెస్పెక్ట్ హర్, మనం ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు, అది ఫస్ట్ స్ట్రాటజీ. సో ఇప్పుడు తనకు రావాల్సింది ఏదో తనకు పూర్తిగా పంచి ఇచ్చి ఇక జీవితకాలం సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుందాం. ఇంకా ఆ తర్వాత తను తాగనే తిరగని ఏం చేసుకున్నా, ఈ ఆస్తి మొత్తం నాశనం చేసుకున్నా, ఇక నెక్స్ట్ మా జీవితంలోకి తను ఉండదు. రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది, తను ఎప్పుడు వస్తే భోజనం ఎప్పుడు ఉంది, కానీ ఈ డబ్బు పరమైన విషయాలు, తన కెరీర్ పైన విషయాల్లో ఇంక మేము తలదూర్చాము అని నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే 100% మనం నిర్ణయం తీసుకుంటే ఎదుటి వ్యక్తికి 100% నిర్ణయం చేసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్షన్, ఈ దేశం 100% నిర్ణయం తీసుకుంటుంది, మేము తుపాకీతో కాల్చము, తద్వారా వాళ్ళు కాల్చరు. మేము కాలుస్తే కాలుస్తుంటే వాళ్ళు కాలుస్తే కాలవచ్చు. సో దీనికి ఎండ్ లేదు. అందుకని ఇది ఒక సొల్యూషన్. రెండో సొల్యూషన్ ఏంది, ఎంత మాటల్లో చెప్పినా ఒక వ్యక్తి వినడు కాబట్టి వీలైతే ఒక ఫ్లెక్స్ ప్రింట్ చేసి గోడ కతికేయాలి. చిన్న చిన్న ఉండి చదువుతారు. అందులో ఒక 10 పాయింటర్స్ ఉన్నాయి. నువ్వు ఈ విషయాల్లో ఆరోపణలు చేస్తున్నావు, ఇదంతా నీ అపోహలు, కానీ నువ్వు చెప్తే నమ్మే స్పేస్ నీలో లేదు. ఇప్పుడు ఇది కూడా నమ్ముతామన్న గ్యారెంటీ లేదు. రెండోది, నిన్ను కన్నందుకు ఏదేవైనా వీ రెస్పెక్ట్ యూ. నువ్వు మాకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా రెస్పెక్ట్ నీ మీద ఎప్పటికి ఉంటుంది. మూడవది, సో ఏమేం చేశాం నీకు లైఫ్లో అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. వీఆర్ హ్యాపీ దట్ నేను నీకు జన్మనిచ్చాం,
వీఆర్ హ్యాపీ దట్ వీ టుక్ కేర్ ఆఫ్ యూ అయిపోయింది. నాలుగవది, ఇక జీవితంలో నేను నీకు మాటల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ అది వినే సామర్థ్యం కానీ అర్థం చేసుకునే స్పేస్ కానీ నీలో లేదు అని మాకు అర్థమైంది. ఇప్పుడు వీటిని ఆధారం చేసుకుని ఒకవేళ నువ్వు బ్లేమ్ చేసినా అరిచినా గీపెట్టినా ఏం చేసినా మేము ఇక నీతో ఈ విషయాల గురించి మాట్లాడము, ప్రేమగా మాట్లాడితే తప్ప ఇక వేరే ఏ విషయాలకి మేము జవాబు ఇవ్వము అని ఇద్దరు స్టాండ్ తీసుకుంటే కనుక అప్పుడు ఒక పాసిబిలిటీ ఉండొచ్చు చేంజ్కి. కానీ ఈ కుటుంబ వ్యవస్థలో ఊరికే మాట్లాడుకుంటూ ఉంటారు, ఊరికే ఒకరి తర్వాత ఒకరు క్రాస్ టాక్ చేసుకుంటూ ఉంటారు, నోరు అలసిపోయి ఎవరికి ఏదో ఒకటి అనుకుని పోయి పడుకొని మళ్ళీ 2-3 డేస్ మళ్ళీ మంచిగా ఉండి, ఎందుకంటే నువ్వు ఎవరి మీద అరిచినప్పుడు నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ ఒక కొన్ని గంటలు బాగుంటావు, మళ్ళీ ఆ కొన్ని గంటలు నీ మైండ్ కొన్నింటిని పర్సీవ్ చేస్తుంది, అందరికి టీ ఇచ్చి నీకు ఇవ్వలేదు అది గుర్తుపెట్టుకుంది, నీ గురించి ఎవరితోనే ఏదో జోక్ చేసిన గుర్తుపెట్టుకుంది, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఇవన్నీ కలిపి మళ్ళీ బర్స్ట్ అవుతావు, బర్స్ట్ అవ్వగానే మళ్ళీ అరుచుకుంటావు, అరుచుకోగానే కెథార్సిస్, మళ్ళీ నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది, ఫ్రీ అవ్వగానే మళ్ళీ గొప్ప ప్రేమ పెళ్ళి పోతుంది, ఫ్రీ అయిపోయి ఎప్పటికీ ఫ్రీ ఉంటే అయిపోతుంది. దాన్ని ఫ్రీ అవ్వడానికి అవ్వకపోవడానికి కారణం ఏంది, యు ఆర్ కీప్ ఆన్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్. సో నిజంగా ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధాలకు సొల్యూషన్ జరిగితే సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక ఎకానమీ పడిపోతే ఎట్లా నిలబెట్టవచ్చు అని ఒక ప్రభుత్వం అనుకుంటే దానికి సొల్యూషన్ ఉంది. లేదా మనం ఎప్పుడూ చూడని ఒక గ్రహమో లేకపోతే నక్షత్రమో దాని మీదకి ఒక గ్రహాన్ని ఒక శాటిలైట్ని పంపించాలంటే సొల్యూషన్ ఉంది. కానీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తే ఎట్లా క్లియర్ చేయాలని సొల్యూషనే లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు, ఇప్పుడు నేను సారీ చెప్పాను అయినా వాడు ఒప్పుకోడు, ఇది కూడా నటనే అన్నాడు అనుకో, అయిపోయి ఇంకా తెలిసిన ఏంటి, ఎక్కడో ఒక చోట ఇద్దరు అంగీకరించాలి, గతాన్ని మర్చిపోదాం. సో కుటుంబ సభ్యుల మధ్య అసలు గతానికి ఏ వాల్యూ ఉండదు, అసలు సంవత్సరం క్రితం జరిగింది, అంతకుముందు జరిగిన అవమానం, అది ఇంకేది ఇంకేది అంతా క్యారీ చేసి ఏదో రోజు బర్స్ట్ అయిపోతారు. ఇది ఎలా ఉంటుందంటే మన దేశంలో సైనికులు మన దేశంలో తిరుగుతారు, వాళ్ళ దేశంలో సైనికులు వాళ్ళ దేశంలో తిరుగుతారు, మధ్యన బార్డర్ ఉంటుంది, ఇది ఎంత బాగుంది. కానీ మనం ఒక బౌండరీ తీసుకుని రకరకాల దేశాల సైనికులు ఒక ఇంట్లో తిరుగుతున్నట్టు ఉంటుంది, ఎవడు ఎవడి మీద తుపాకు పెట్టి కాల్చడం తెలియదు, ఇవి అన్ని కుటుంబాలు ఇట్లుంటాయని నేను అనుకోను. బట్ మిడిల్ క్లాస్లో ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్, వాళ్ళకి సమస్యలు లేవు, సమస్య తెచ్చుకోవాలి, మాటను పట్టించుకొని, చూపును పట్టించుకొని, చేష్టను పట్టించుకొని, రకరకాల విషయాల్ని పట్టించుకుంటూ దే ఫాల్ ఇన్ టు ద ట్రాప్. అల్టిమేట్గా ఒక మనిషి నిరంతరం పోరాడుతున్నాడు, పక్కవాడితో గొడవపడదు, ఏం సాధిస్తాడు, ఏమి సాధించడు, ఇంటెలిజెన్స్ రాదు, ఒక కొత్త పాట రాదు, ఒక కొత్త పుస్తకం రాయలేదు, క్రియేటివిటీ లేదు, ఏమి లేదు, అంత బక్వాస్ ఆఫ్ ఇండియా, బక్వాస్ ఆఫ్ ఇండియా. దీనికి ఇంతవరకు ఎప్పుడు లేని సొల్యూషన్స్ ఉంటే బాగుంటుంది అనేది సరదాగా చెప్తున్నా. నేను సొల్యూషన్ లేదు అసలు, ఏ ఇద్దరి మనసుల్లో ఉన్న కల్మషాలని తొలగించే మెకానిజం భూమి మీద పుట్టనే లేదు. ఎగ్జాంపుల్, అందులో ఒకడు మారాడు అనుకుందాం, ఎదుటి వ్యక్తి మారలేదనుకో, ఈ మారిన వ్యక్తి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఊరుకోడు, వాడు నిరంతరం రాళ్ళేస్తూనే ఉంటాడు, రాళ్ళేస్తూనే ఉంటాడు. ప్రతిదానికి మనం భరించే స్థాయి ఒకటి ఉంటుంది, ఆ భరించే స్థాయి దాటిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కోపం వస్తుంది, దీనికి ఎండ్ లేదు ఇంకా. అందుకని ఒకవేళ ప్రకృతి పరంగా ఇలా ఉంటే బాగుండేది అనేది నా సరదా వ్యాఖ్య. ఇది అది చెప్పి ముగిస్తా. ప్రకృతి పరంగా ఏమిటి, ఎవ్రీ 1 మంత్కి మెమరీ అంతా వెళ్ళిపోవాలి, ఓన్లీ కుటుంబ సభ్యులకి వాళ్ళ పేర్లు తప్ప ఏం గుర్తుండకూడదు, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఒకవేళ అదే కనుక అనుకో, 29వ రోజు మడలు చేసుకుంటారేమో, అమ్మో ఏదనుకున్న సొల్యూషన్ ఉంటుంది, ఏదనుకున్న ప్రాబ్లం ఉంటుంది, ఇది జస్ట్ ఒక ఐడియా మాత్రమే. బట్ నా పర్సనల్ అబ్జర్వేషన్, చిన్న లైఫ్ని ఎంత ఆహ్లాదకరంగా నువ్వు బతుకుతున్నావు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆలోచించాలి. లేకపోతే అన్ని క్రియేట్ చేసుకొని, ఆ క్రియేట్ చేసుకున్న దాంట్లో నువ్వు దాన్ని అనుభవించకుండా నువ్వు ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఈగోయిస్టిక్గా బతుకుతావా, ఎంత దరిద్రం అది. జస్ట్ నా మాటని చెల్లాలని ఒకరు అనుకుంటున్నారు, ఎంత దారుణం అది. ఒకరిని బానిసగా చూస్తున్నావా, తక్కువ సంపాదిస్తున్నావు, ఎంత తప్పు. ఎక్కువ సంపాదిస్తున్నావని నువ్వు బేస్జాలకు పోతున్నావా, ఎంత తప్పు. ఎవరు ఎంతనన్నా సంపాదించని ఆ ఇంట్లో మాత్రం అందరూ సమానం అన్న భావన ఉంటుంది కుటుంబం రాది, లేకపోతే ఇంకేమిటో అది, వీ షుడ్ నాట్ కాల్ ఇట్ కుటుంబం, జస్ట్ ఫ్యూ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న కొందరు అనుకోకుండా ఎక్కువసేపు అక్కడ కలిసి ఉండాలని ప్లాన్ చేసుకున్నారు, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అని తెలుస్తుంది. సో కొన్నిటికి సొల్యూషన్స్ లేవు, అందులో ఇది కూడా ఒకటి.
ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద కోపం వచ్చింది, అనుమానం వచ్చింది, ఆ అనుమానాన్ని తీసేసే మెకానిజం లేదు అసలు, దేర్ ఇస్ నో. ఇప్పుడు ఆరోపణలు చేసేవాడు, గొడవ పెట్టుకునేవాడికి కారణాలు అక్కర్లేదు. నాకెందుకు టీ లేట్ ఇచ్చావు అని గొడవ పెట్టుకోవచ్చు. స్విచ్ బంద్ చేస్తే శబ్దం వచ్చేలా ఎందుకు వేసావు అని గొడవ పెట్టుకోవచ్చు. శబ్దం లేకుండా వేస్తే ఇంకేదైనా కారణంతో గొడవ పెట్టుకోవచ్చు. తలపెద్ద గట్టిగా వేసినా గొడవ పెట్టుకోవచ్చు. గొడవ పెట్టుకునే వాళ్ళని నేను చూశాను, దేనికైనా గొడవ పెట్టుకోవచ్చు. అసలు చెప్తే నాకెందుకు చెప్పావు అని గొడవ పెట్టుకున్నావు, చెప్పకపోతే నాకెందుకు చెప్పలే, ఫస్ట్ చెప్తే ఫస్ట్ ఎందుకు చెప్పినావు, నేను బెదిరిస్తున్నాను, లాస్ట్ చెప్తే అంత అంత నేను చులకనైపోయినా. ఇట్ హ్యాస్ నో ఎండ్. ఒక చిన్న కథ విన్నా చెప్పి ముగిస్తా. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది, ఆమె అంటే అందరికీ భయం, ఎందుకంటే ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంది. ఆమె గొడవ పెట్టుకోవడానికి కారణమే అక్కర్లేదు. ఎగ్జాంపుల్, ఆమె ఇట్లా ఊడ్చుకుంటూ ఉంటే తలెత్తి చూస్తే, తలెత్తి చూస్తూనే ఏందే దొంగముండా మెడ ఎరగొడతా అంటది. చూడకుండా పోతే నంగనాచేలాగా చూడకుండా పోతున్నావు, ఆ ఇంట్లో చూసినా వీ ఇంట్లో చూసినా మా ఇంట్లో చూస్తే అన్నా అట్లనా ఏమన్నా అంటనాలునో అంటది. పలకరిస్తే ఓ ప్రాబ్లం, పలకరించకపోతే ఓ ప్రాబ్లం. ఊరంతా మీటింగ్ పెట్టుకున్నారు. అమ్మో ఏదేమైనా ఈమెతో మాట్లాడదు బాబోయ్ అని నిర్ణయం తీసుకున్నారు. మాట్లాడకపోతే ఎట్లా, అటునుంచి పోతే మాట్లాడకపోయినా గొడవ పెట్టుకుంటుంది ఆమె, మరి ఏం చేయాలి. అసలు ఆ వీధికే పోవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా వీధికి ఎవరు పోవట్లే, ఆ ఒక్క వీధి పూర్ణ నిర్మానుష్యంగా ఉంది, ఈమెకేం అర్థం కావట్లే. ఈమె వీధిలోకి ఊర్లోకి వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే స్థానబలం ఉండదు. తన ఇంటి దగ్గర అయితేనే స్థానబలం ఉంటుంది. ఇట్లా ఒక 6 మంత్స్ గడిచింది, ఆమె అరిచి 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 నిశ్శబ్దం అయిపోయింది. తర్వాత వీళ్ళు ఆ గోడల మీద నుంచి ఇద్దరి మీదకి వెళ్ళి చూస్తున్నారు ఈమెం చేస్తుందా అని. ఆమె ఏం లేదు, నిశ్శబ్దంగా యోగిలాగా పనిచేసుకుంటుంది. ఏమేలో మార్పు వచ్చింది అన్న తర్వాత ఎవరో ఇద్దరు ముగ్గురు లేడీస్ అటు పోతుండగా దూరం నుంచి కనిపించింది, బయట పెరుగు ఎండ పోస్తుంది చీర మీద. నాకు ఎగ్జాక్ట్ ఇదే ఇన్సిడెంట్ గుర్తుంది. దానికి ఏదైనా చెప్పొచ్చు, ఇక్కడ మా చనిపోయిన అత్తే చెప్పింది, అందుకని అది గుర్తుంది, పెరుగు ఎండ పోస్తుంది అంటే పెరుగు కూడా ఎండబోయాడని. నువ్వు నూగులు ఎండ పోస్తావు, సో పెరుగు కూడా ఎండబోయాడు, సో పెరుగు ఎండ పోస్తుంది. అందరు కూర్చొని గోడ మీద ఆలోచిస్తున్నారు, అసలు ఈ పెరుగు ఎండబోసి ఏం చేస్తుంది ఈమె, ఏమో ఏమైనా కొత్త వంటకం చేస్తుంది, తెలుసుకుందామా, తెలుసుకుంటే తిడుతుంది. అరే ఇలా అడిగితే గొడవ పడదు, అలా అడుగుదాం అని ఒక ఇద్దరు ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇలా అడుగుదాం, పెరుగు ఎందుకు ఎండ పోస్తుంది, అట్లాడక అట్లా రూడ్గా అనిపిస్తుంది. అట్లా కాకుండా ఏం అనసూయమ్మ, నువ్వు పెరుగుతో ఏం చేద్దాను, పెరుగు ఎందుకు ఎండ పోస్తే ఇట్లా అడుగుతా, ఇది బాగానే ఉందా, ఇట్లాంటి ఎవరు గొడవ పడాలి, ఇందులో గొడవ పడే అంశాలు ఇట్లా ఫైన్ అని నిర్ణయానికి వచ్చి మెల్లగా నడుచుకుంటూ వచ్చి, అనసూయమ్మ పెరుగు ఎందుకు ఎండ పోస్తున్నావు అని అనేలోపు దొంగముండా, నేను పెరుగు ఎండ పోసుకుంటా, నెత్తిన పోసుకుంటా, నువ్వు ఎవరికి ఆడడానికి, రెండోది పిల్లలా నడుచుకుంటూ వస్తున్నావు మెల్లగా, దొంగతనం చేద్దామనే అని గొడవ వేసుకున్నాను. సో గొడవ పడేవాడు గొడవ పడడానికి కారణాలు అనేకం. వాడిని వెంబడే ట్రాన్స్పోర్ట్ చేసి అసలు ఎవరికి తెలియని అడవిలో వదిలేసి, వాడిని మొబైల్కి వెళ్ళి ఏం లేకుండా వదిలేస్తే గొడవ, అదర్వైజ్ గొడవ పడుతున్నాడు. ఈ ఊరు కాబట్టి ఆ ఊరు, ఆ పక్కింటోడు, ఈ పక్కింటోడు, అదయింది ఇదేంది, ఎందుకు పోయే సారాన్ని ఎక్కువ కొడుతున్నావు అది గొడవ. కొట్టపోతే ఈ మధ్య ఏ నా కొడుకు ఆరం కొడతలేడు, ఏమైంది ఇదో గొడవ, ఏదన్నా గొడవ పడవచ్చు. ఇంకే దానికి రీజన్స్ అనవసరం. రెండోది బ్లేమ్ చేసేవాడు, దేని నిన్న బ్లేమ్ చేస్తాడు, నిందించడం అనేది అత్యంత తేలికైన, అంటే నీ బాధ్యత నుంచి నిన్ను నుంచి నువ్వు విస్మరించుకున్నప్పుడు ఇంకా మిగిలేదు బ్లేమ్ చేయడమే. సో అట్లాంటి బ్లేమ్ చేసే వాళ్ళందరూ నిజంగా ఈ భూమి నుంచి మాయం కావాలని కోరుకుంటున్నాను. ఏదన్నా ఒక గ్రహాంతర వాసి వచ్చి తుప్ అనగానే అట్లా డిసప్పేర్ అయిపోతే బాగుంటుంది. సో గొడవ ఆ కారణం, గొడవడు పడేవాళ్ళు, ఊరికే వేరే వాళ్ళని తిట్టేవాళ్ళు, నిందించే వాళ్ళంతా భూమి నుంచి మాయం కావాలని కోరుకుంటున్నాను నేను. రీసరాస వయసు